మన దేశ రాజధాని అయిన ఢిల్లీని అత్యధికంగా పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒకరు. అయితే రీసెంట్గా జరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇతను కొన్ని రోజుల పాటు జైల్లో ఉంటూనే ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ సెప్టెంబర్ 17 ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసి సడన్గా ఒక మహిళని ఆయన సీఎంగా అనౌన్స్ చేశారు. సో ఇది చూసిన బీజేపీ కేజ్రీవాల్ రిజిగ్నేషన్ ఒక పొలిటికల్ స్టంట్ అని, ఆయన మళ్లీ ప్రజల్లో సింపతి సంపాదించడానికే రిజిగ్నేషన్ అనే ఒక పొలిటికల్ గేమ్ని ఆయన ప్లే చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఢిల్లీకి కొత్తగా సీఎం అయిన అతిషీ సింగ్ అనే మహిళ కేవలం 5 నెలల్లోనే మళ్లీ తన పదవికి రిజైన్ చేయాలి. బికాస్ 2025 ఫిబ్రవరి తర్వాత ఢిల్లీ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ 5 నెలల కాలానికేనా కేజ్రీవాల్ రిజైన్ చేసింది? అసలు అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు రిజైన్ చేశారు? బీజేపీ దీన్ని ఒక పొలిటికల్ స్టంట్ అని ఎందుకు పబ్లిసిటీ చేస్తుంది? ఢిల్లీకి కొత్తగా సీఎం అయిన అతిషీ సింగ్ ఎవరు? ఆమె ఇంతకు ముందు ఏం చేసేవారు? ప్రెజెంట్ ఢిల్లీ పాలిటిక్స్ లో ఏం జరుగుతుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో, అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మన దేశంలో ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ ని, అలాగే బిజినెస్ మ్యాన్స్ ని సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో వేసింది. అందులో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 3 ముఖ్యమైన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్లే మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అండ్ అరవింద్ కేజ్రీవాల్. అయితే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ల మీద ఒక డిసిషన్ తీసుకుంది. అదేంటంటే, ప్రస్తుతానికి ఈ ఢిల్లీ లిక్కర్ కేసు వెనక ఏం జరిగింది అనే ఇన్వెస్టిగేషన్ పూర్తి కావడానికి చాలా టైం పట్టేలా ఉంది. అప్పటి వరకు అక్యూజ్డ్ పర్సన్స్ ని జైల్లోనే కంటిన్యూస్ గా ఉంచడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ కేసులో ఒక్కొక్కరికి బెయిల్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. లైక్ బోనీబాబు, అభిషేక్ బోయినపల్లి, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత ఎట్సెట్రా. ఇలా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన దాదాపు అందరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో చివరిగా బెయిల్ వచ్చిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఇతనికి సెప్టెంబర్ 13 సుప్రీంకోర్టు కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ తో కూడిన బెయిల్ ఇచ్చింది. అంటే అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ మీద బయటికి రావాలంటే ఇతను కోర్టు పెట్టిన కొన్ని కండిషన్స్ ని ఒప్పుకోవాలి. ఒకవేళ కోర్టు పెట్టిన ఏ కండిషన్ ని కేజ్రీవాల్ తప్పినా ఇమీడియట్ గా ఆయన బెయిల్ ని క్యాన్సిల్ చేసి కోర్టు ఆయన మళ్లీ జైల్లో వేసేస్తుంది. అయితే అసలు కోర్టు ఏం కండిషన్స్ పెట్టింది అనుకుంటున్నారా? చెప్తా చూడండి. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ మీద బయటకు వచ్చాక ఇతను ఢిల్లీ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్లో కానీ సెక్రటేరియట్ లో కానీ అడుగు పెట్టకూడదు. సీఎం పెట్టాల్సిన ఏ ఫైల్ మీద కూడా ఇతను సంతకం పెట్టకూడదు. ఒకవేళ అది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అప్రూవల్ రావాల్సిన ఫైల్ అయితేనే అప్పుడు ఆయన సైన్ చేయాలి. నెక్స్ట్, బయటికి వచ్చాక కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎవరినీ కలవకూడదు. ఈ కండిషన్స్ లో దేన్ని తప్పినా మళ్ళీ ఇమీడియట్ గా ఆయన్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు. అయితే ఈ కండిషన్స్ ని మీరు గమనిస్తే కేజ్రీవాల్ పేరుకు మాత్రమే సీఎంగా ఉంటారు. ప్రాక్టికల్ గా సీఎం హోదాలో చేసే ఏ పని ఆయన చేయడానికి లేదు. అర్థమైందా? అందుకే సెప్టెంబర్ 17 ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ని కలిసి ముఖ్యమంత్రి పదవికి తను రిజైన్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సీఎం పదవికి ఎందుకు రిజైన్ చేశారు అనే క్వశ్చన్ కి కేజ్రీవాల్ ప్రెస్ ముందు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ లిక్కర్ స్కామ్ లో ఆయన మీద చాలా నిందలు పడ్డాయి. సో మళ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసి ప్రజలు ఆయన నిజాయితీని నమ్మి తనని గెలిపించినప్పుడే ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని అనౌన్స్ చేశారు. అంతేకాదు, లీగల్ కోర్టులో తనకి న్యాయం దొరికిందని, ఇంకా ప్రజలు కూడా తనకి న్యాయం చేస్తారని ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కోర్టులో వచ్చిన బెయిల్ ని కేజ్రీవాల్ జస్టిస్ గా ఎలా తీసుకుంటారు? కేసు విచారణ జరిగి తీర్పు వచ్చినప్పుడే న్యాయం జరిగినట్టు అవునా? కానీ కోర్టు ఇచ్చిన బెయిల్నే ఆయన ప్రెస్ ముందు జస్టిస్ గా ఎందుకు చెప్తున్నారో ఆయనకే తెలియాలి. కేజ్రీవాల్ తీసుకున్న ఈ రెజిగ్నేషన్ అనే స్టెప్ ని ఢిల్లీలో అపోజిషన్ పార్టీ అయిన బీజేపీ ఒక అవకాశంగా తీసుకుని కేజ్రీవాల్ మళ్లీ ప్రజల్లో సింపతి సంపాదించడానికే ఈ రెజిగ్నేషన్ ని ఒక పొలిటికల్ స్టంట్ గా ప్లే చేస్తున్నారని కామెంట్స్ చేస్తుంది. అయితే ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. 2013 ఈ పార్టీ ఫస్ట్ టైం ఢిల్లీలో పవర్ లోకి వచ్చినప్పుడు కేజ్రీవాల్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ లాంటి ఇష్యూస్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేసింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లుంటే 2013 బీజేపీ 32, ఆమ్ ఆద్మీ పార్టీ 28, అలాగే కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకున్నారు. గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే 36 సీట్లు కావాలి. ఆ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ కలిసి 36 సీట్లతో గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. నెక్స్ట్ టర్మ్ అంటే 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే 70కి 67 సీట్లు గెలుచుకుని సోలోగా వాళ్ళ బలాన్ని నిరూపించుకుంది. ఢిల్లీలో కేజ్రీవాల్ గవర్నమెంట్ వచ్చాక బీజేపీకి కానీ కాంగ్రెస్ కి కానీ అక్కడ పెద్దగా సీట్స్ రావడం లేదు.
2020 ఎలక్షన్స్ లో కూడా ఇదే జరిగింది. ఈ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ బీజేపీ మాత్రమే పోటీ పడ్డాయి. ఇప్పుడు కూడా కేజ్రీవాల్ 62 సీట్లు గెలుచుకుని ఢిల్లీలో ఆయన పార్టీ యొక్క బలాన్ని నిరూపించుకున్నారు. 2020లో బీజేపీకి కేవలం 8 సీట్స్ మాత్రమే వచ్చాయి. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే 2013, 2015 అండ్ 2020 ఈ మూడు ఎలక్షన్స్ టైంలో అరవింద్ కేజ్రీవాల్ మీద క్రిమినల్ ఎలిగేషన్స్ కానీ స్కామ్ ఎలిగేషన్స్ కానీ పెద్దగా ఏమీ లేవు. కానీ నెక్స్ట్ జరగబోయే 2025 ఢిల్లీ ఎలక్షన్స్కి మాత్రం అరవింద్ కేజ్రీవాల్ మీద ఒక పెద్ద స్కామ్ ఎలిగేషన్ ఉంది. ఈ కేసులో తీర్పు ఎలక్షన్స్కి ముందే వచ్చేస్తే మనకి ఎవరు గెలుస్తారు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. కానీ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. నిజానికి కేజ్రీవాల్ బయటికి వచ్చాక ఢిల్లీ ఎలక్షన్స్ని ప్రీపోన్ చేయమని డిమాండ్ చేశారు. అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ని ఇదే సంవత్సరం నవంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్తో కలిపి జరిపించమని డిమాండ్ చేశారు. కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం ఒక ప్రభుత్వం యొక్క పదవీకాలం ముగియడానికి 6 నెలల కంటే తక్కువ టైం ఉన్నప్పుడు అక్కడ ఎలక్షన్స్ని ప్రీపోన్ చేయకూడదు. ఒకవేళ అలా చేయాలంటే ఆ గవర్నమెంట్ డిజాల్వ్ అవ్వాలి, అంటే ప్రభుత్వం రద్దవ్వాలన్నమాట. కానీ ఇక్కడ కేజ్రీవాల్ గవర్నమెంట్ రద్దవ్వకుండానే ఆయన ఎలక్షన్స్ని ప్రీపోన్ చేయమంటున్నారు. లాజిక్ అర్థమైందా? సో ఈ కండిషన్స్ అన్నింటినీ మైండ్లో పెట్టుకునే అరవింద్ కేజ్రీవాల్ అతని స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తున్న ఒక మహిళని సీఎంగా అనౌన్స్ చేశారు. ఆమె అతిథి మర్లీనా సింగ్. సెప్టెంబర్ 21 నుండి ఈమె ఢిల్లీకి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఢిల్లీకి సీఎం అయిన మహిళలలో ఈమె మూడో వ్యక్తి. ఈమె కంటే ముందు సుష్మా స్వరాజ్ అండ్ షీలా దీక్షిత్ అనే ఇద్దరు మహిళలు ఢిల్లీకి సీఎంగా పనిచేశారు. సుష్మా స్వరాజ్ 52 రోజుల పాటు ఢిల్లీకి సీఎంగా ఉంటే షీలా దీక్షిత్ దాదాపు 15 ఏళ్ల పాటు ఢిల్లీకి సీఎంగా ఉన్నారు. ఈమె ఢిల్లీని అత్యధికంగా పరిపాలించిన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ మహిళా సీఎంల లిస్టులోకి అతిషి సింగ్ కూడా యాడ్ అయ్యారు. అసలు ఈమె ఎవరనుకుంటున్నారా చెప్తా చూడండి. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినప్పుడు అతిషి సింగ్ ఆ పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా జాయిన్ అయ్యారు. దానికంటే ముందు ఆమె ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ కంప్లీట్ చేసి సౌత్ ఇండియాలో కొన్ని రోజుల పాటు టీచర్గా పనిచేశారు. టీచింగ్తో పాటు ఆమె ఆల్టర్నేటివ్ ఫార్మింగ్ అలాగే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో యాక్టివ్గా పనిచేసేవారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఆమె ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమె గురించి ఫస్ట్ టైం ప్రపంచానికి ఎప్పుడు తెలిసిందంటే 2015లో మధ్యప్రదేశ్లో ఉన్న కాందవాల్ అనే జిల్లాలో అలోక్ అగర్వాల్ అనే వ్యక్తి ఒక ఉద్యమం చేశారు. అదే జల్ సత్యాగ్రహ. ఆ ఉద్యమంలో అతిషి సింగ్ గారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత చాలా రోజుల పాటు ఆమ్ ఆద్మీ పార్టీలో డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియాకి ఆమె ఒక అడ్వైజర్గా పనిచేశారు. 2019లో ఫస్ట్ టైం అతిషి సింగ్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు. ఎలా అంటే 2019 లోక్సభ ఎలక్షన్స్లో ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుండి ఆమె ఎంపీగా పోటీ చేశారు. కానీ ఆమెకి అపోనెంట్గా క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీ పార్టీ నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆ ఎలక్షన్స్లో ఆమె ఓడిపోయిన తర్వాత 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే రీసెంట్గా బయటపడ్డ లిక్కర్ స్కామ్ వల్ల ఢిల్లీకి డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియా రిజైన్ చేశారు. దీనివల్ల అతిషి సింగ్కి క్యాబినెట్ మినిస్టర్గా పదవి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె పాలిటిక్స్లో చాలా త్వరగానే ఎదిగిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, 2020లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి నెక్స్ట్ 4 ఇయర్స్లోనే ఢిల్లీకి సీఎం అయిపోయారు. నిజానికి ఒక రాష్ట్రానికి సీఎం అవ్వాలంటే వాళ్ళకి చాలా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ అతిషి గారు ఎమ్మెల్యే అయిన 4 ఏళ్లకే సీఎం అయ్యారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె సీఎం అయినా కూడా ఎక్కువ రోజుల పాటు పరిపాలించలేరు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ యొక్క పదవీకాలం ముగిసిపోవడానికి ఇంకా కేవలం 5 నెలలు మాత్రమే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో ఒకవేళ మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీయే పవర్లోకి వస్తే అప్పుడు అరవింద్ కేజ్రీవాలే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రెసిడెంట్ వచ్చిన అతిషి సింగ్ కేవలం ఒక తాత్కాలికమైన సీఎం మాత్రమే. అర్థమైందా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ ఎలక్షన్స్కి ఇంకా 5 నెలలు మాత్రమే ఉంది. సో ఎలాంటి టైంలో కోర్టు పెట్టిన రెస్ట్రిక్షన్స్ని ఫాలో అవుతూ ఒకవైపు సీఎం బాధ్యతలు మరోవైపు ఎలక్షన్ బాధ్యతలు నిర్వహించాలంటే అది చాలా కష్టం. అందుకే కేజ్రీవాల్ సీఎం పదవి నుండి పక్కకి తప్పుకుని ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఆయన లిక్కర్ కేసు గురించి ఎక్కడా ప్రజల ముందు మాట్లాడకుండా ఈ ఎలక్షన్స్ని గెలవాలి అంటే అది అంత ఈజీ కాదు. దీని వెనక చాలా పొలిటికల్ స్ట్రాటజీస్ రూపొందించాలి. సో అందుకే కేజ్రీవాల్ సీఎం పదవి నుండి రిజైన్ చేశారు. అతిషి సింగ్నే కేజ్రీవాల్ నెక్స్ట్ సీఎంగా ఎందుకు చూస్ చేసుకున్నారంటే బేసిక్గా ఒక మహిళని సీఎం చేస్తే
ప్రజల్లో పార్టీ మీద ఇంప్రెషన్ వస్తుంది. అండ్ దీనితో పాటు అతిషి గారు సీఎం అవ్వకముందు ఢిల్లీ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్గా కొన్ని రోజులు పనిచేశారు. అయితే 2024-25 ఢిల్లీ బడ్జెట్లో ఆమె మహిళల కోసం ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన. ఈ స్కీమ్ ఏంటంటే, ఢిల్లీలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి 1,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో ఈ స్కీమ్ పెట్టడం వల్ల అతిషి గారికి ఢిల్లీలో ఉన్న మహిళా ఓటర్స్లో మంచి పాపులారిటీ వచ్చింది. అందుకే కేజ్రీవాల్ ఆమెని సీఎం క్యాండిడేట్గా చూస్ చేసుకున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, తాత్కాలికమైన సీఎం పదవులు ఎప్పుడూ కూడా పార్టీ నాయకులు వాళ్ళ పార్టీలో ఉన్న నమ్మకస్తులకి మాత్రమే ఇస్తారు. అర్థమైందా? సో ఫైనల్లీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, 2025లో జరగబోయే ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా లేదా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.